శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పంచదారతో వ్యక్తులను ఎలా వశీకరణం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వశీకరణం అనగానే ఎప్పుడూ కూడా చెడుకు ఉపయోగించకూడదు చెడుకి వసీకరణ ఉపయోగిస్తే ఆ ప్రయోగం తిప్పికొడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి భర్తని భార్య భార్యని భర్త వశం చేసుకోవాలి అలాంటప్పుడు వసీకరణం చేసుకోవచ్చు కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలుంటే వసీకరణం చేసుకోవచ్చు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వసీకరణం చేసుకోవచ్చు అయితే అది ట్రూ లవ్ అయి ఉండాలి మోసం చేయడానికి వసీకరణ ప్రయోగాలు చేస్తే మీకు తిప్పికొడతాయి కాబట్టి పంచదార ఉపయోగించి వసీకరణం ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పంచదార ఉపయోగించి వసీకరణం చేసుకోవాలంటే ఒక గాజు బాటిల్ కావాలి ఒక వైట్ పేపర్ కావాలి ఒక రెడ్ కలర్ మార్కర్ కావాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి రెడ్ కలర్ మార్కర్తో మీ పేరు ఆ వైట్ పేపర్ మీద రాయండి మీరు ఎవరినైతే వసీకరణం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ పేరు కింద వైట్ పేపర్ మీద రాయండి ఆ తర్వాత ఆ వైట్ పేపర్ని నాలుగు మడతలు పెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఆ గాజు బాటిల్లో వేసేసేయండి ఇప్పుడు పంచదార తీసుకొని పంచదార ఆ బాటిల్ మొత్తం పోయండి లేదా బాటిల్లో సగానికి పోయండి మెయిన్ ఏంటంటే ఈ పేపర్ మొత్తం కూడా పంచదారలో ఉండిపోవాలి అలా పంచదార ఆ గాజు బాటిల్లో పోసేసేయండి పోసేసి ఈ బాటిలు ఇంట్లో ఎవరికి కనపడని చోట పెట్టాలి పెట్టే ముందు మీరు ఏం చేయాలంటే ఆ గాజు బాటిల్ కుడి చేత్తో పట్టుకుని ఐదు నిమిషాల పాటు మీకు ఏ వ్యక్తి వశీకరణ అవ్వాలో ఆ వ్యక్తి పేరు చదువుకుంటూ నాకు వశీకరణ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుని ఐదు నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఆ బాటిల్ ఉంచాలి ఇప్పుడు ఒక వ్యక్తిని కాదండి మా కుటుంబంలో అందరి సభ్యుల మధ్య గొడవలే అందరినీ వసీకరణం చేసుకోవాలి అందరితో అనుకూలత ఉండాలి ఇద్దరు ముగ్గురు ఎంతమందినైనా చేసుకోవటం వీలు అంటే ఈ ప్రయోగంతో ఐదుగురి వరకు వసీకరణం చేసుకోవచ్చు ఐదుగురిని వసీకరణం చేయాలంటే ఏం చేయాలి ఐదు పేపర్స్ రెడీ చేసుకోవాలి ప్రతి పేపర్ మీద మీ పేరు కింద ఎవరిని వసీకరణం చేసుకోవాలో వాళ్ళ పేరు రాయాలి ఈ ఐదు పేపర్లు కూడా నాలుగు ఫోల్డ్స్ చేసేసి మడిచేసి ఆ గాజు బాటిల్లో వేసి మొత్తం పంచదార పోయాలి ఒక వ్యక్తికైతే ఐదు నిమిషాలు బాటిల్ చేతిలో పట్టుకొని వశీకరింపబడాలని మనస్సులో అనుకోవాలి ఐదుగురు అనుకోండి ఐదు ఐదులు ఇరవై ఐదు నిమిషాలు నలుగురు అనుకోండి ఐదులు ఇరవై నిమిషాలు ముగ్గురు అనుకోండి మూడు ఐదులు పదిహేను నిమిషాలు అలా ప్రతి వ్యక్తికి ఐదు నిమిషాలు చప్పున ఆ బాటిల్ చేతిలో పట్టుకొని వసీకరించబడాలనుకొని ఇంట్లో ఎవరికీ కనపడిన చోట పెట్టండి అయితే ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు చెప్తే ప్రయోగాలు పనిచేయవు ఎవరికన్నా జరిగినయ్యా అని ఎంక్వైరీ చేసి ప్రయోగాలు చేయకూడదు అలా చేసినా పని చేయవు కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఏ ఎంక్వైరీ చేయకుండా ఈ ప్రయోగం చేయాలి అయితే రోజు మీరు ఏం చేయాలంటే ఆ బాటిల్ వైపు చూసి ఆ వ్యక్తి వశీకరించబడాలని రోజు అనుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఈ పంచదార అనేది ఒకటి రెండు రోజుల తర్వాత ఏమైపోతుంది నీళ్ళలాగా అయిపోతుంది అయితే పంచదార తొందరగా నీళ్ళలాగా అయిపోతే మీది నిజమైన లవ్ కాదు అని అర్థం చేసుకోండి ఎవరినైనా నిజంగా వశీకరణం చేసుకునేటప్పుడు మీ హార్ట్ ప్యూర్గా ఉంటే కనుక పంచదార తొందరగా నీళ్ళలాగా మారదు తొందరగా నీళ్ళలాగా మారిపోతే మీది నిజమైన ప్రేమ కాదు కొద్దిగా టైం తీసుకొని నీళ్ళలాగా మారిందనుకోండి అప్పుడు మీది నిజమైన ప్రేమను అర్థం చేసుకోవాలి నీళ్ళలాగా మారిపోతే ఈ మొత్తం ఈ సీసా ఈ పంచదార ఇదంతా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేసేయండి అది ఒకసారి కాకపోయినా రెండు మూడు సార్లు ఈ ప్రయోగం చేయండి మీ మనస్సులో ఉన్న వాళ్ళని వసీకరణం చేసుకోవటానికి ఈ ప్రయోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఎవరికైనా చెప్తే మాత్రం ప్రకృతిలో ఎనర్జీ న్యూట్రల్ అయిపోతుంది ఈ ప్రయోగం పనిచేయదు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి